బైబిల్ ఎవరో చదవట్లేదు ఇంకా పాంప్లెట్స్ చదువుతారా అదిగో చూడు పుస్తకాలన్నీ ఎలా ఉండిపోయాయో ఎవరో చదవట్లేదు కొంటే ప్రసంగాంశాలు కథలు నాటకాల పుస్తకాలు కొంటున్నారు పాటల పుస్తకాలు గ్రేప్ జ్యూస్ వ్యాఫర్సు కొంటున్నారు సీజన్ను బట్టి స్టార్లు ట్రీలు ఫ్రేములు ప్రామిస్ కార్డులు బాగా కొంటారు మిగిలిన బుక్స్ ఎక్కడో ఎవరో ఒకళ్ళు కొంటున్నారు క్రిస్టియన్స్ చదవడం మానేశారయ్యా వింటున్నారు చూస్తున్నారు అంతే అంకుల్ నిమిషానికి యాభై బైబిళ్ళు అమ్ముడవుతున్నాయని మీకు తెలుసా బైబుళ్ళు అమ్ముడుపోతున్నాయి కానీ చదవబడ్డం లేదు చర్చ్కి ఒక బైబిల్ మీటింగ్స్కి వెళ్ళడానికి ఒక రకం బైబిల్ ప్రయాణానికి ఒక సైజు బైబిల్ పెళ్ళిళ్ళకొక ఒక రకం బైబిల్ గిఫ్ట్గా ఇవ్వడానికి ఇంకొక రకం బైబిల్ కొంతమంది లేడీస్ అయితే వాళ్ళు వేసుకున్న డ్రెస్కి మ్యాచింగ్ అవ్వడానికి కలర్ కలర్ బైబిల్స్ వాడుతున్నారు బైబుల్స్ అమ్ముడుపోతున్నాయి కానీ చదవబడ్డం లేదు బైబుల్ ఒక పక్కన ఉంటుంది అంతే సర్చింగ్కి మొబైల్లో యాప్స్ ఎప్పుడైనా బైబిల్ చదవాలన్నా మొబైల్లోనే చాలా మంది చర్చికి కూడా మొబైల్స్లోనూ ట్యాబ్స్లోనూ బైబిల్ తీసుకెళ్తున్నారు టెక్నాలజీని వాడచ్చు కానీ టెక్నాలజీని మాత్రమే వాడకూడదు మనం బైబిల్లో ఒక విషయాన్ని వెతుకుతున్నప్పుడు ఇంకా అనేకమైన విషయాలు మనకి కనిపిస్తాయి మనం బైబిల్ చదివేటప్పుడు మనకి ముఖ్యమైనవి అనిపించిన వాటిని అండర్లైన్ చేసుకోవచ్చు క్రాస్ రెఫరెన్సెస్ రాసుకోవచ్చు ఏదైనా సందేహం అనిపిస్తే క్వశ్చన్ మార్క్ కూడా పెట్టుకోవచ్చు పేపర్ మీద అక్షరాలు చదవడం వల్ల కళ్ళు త్వరగా అలిసిపోవు గనక ఎక్కువసేపు చదవచ్చు కానీ క్రైస్తవులు లిటరేచర్కి దూరమైపోయారయ్యా ఎంత దూరమైపోయారంటే సోషల్ మీడియాలో గనుక ఒక పోస్ట్ వస్తే అది నాలుగైదు లైన్లు ఉంటేనే చదువుతారు ఎక్కువ మ్యాటర్ ఉంటే పక్కకు తోసేస్తారు క్రైస్తవులు చదవడానికి దూరం అయిపోవడం వలన పుస్తకాల్లోనూ పాంప్లెట్స్లోనూ నిక్షిప్తం చేయబడిన అద్భుతమైన జ్ఞానాన్ని కోల్పోతున్నారు అత్యవసర సమాచారం పోగొట్టుకుంటున్నారు గొప్ప భక్తుల జీవితానుభవాలు తెలుసుకోలేకపోతున్నారు సర్లే కొన్నివి చదువుతారనిపించిన వాళ్ళకి ఇస్తాను అలా కదంకుల్